यू सो मच फॉर इनवाइटिंग मी हियर నాకు ఒక అమ్మాయి అంటే కొంచెం సిగ్గుపడుతుంది. ఇక్కడ నలుగురు ఉన్నారు, ఫైవ్ ఫోర్ నో నేను పోస్టర్ చూసా యాక్చువల్లీ. సో 4+1 5. సో చాచా సార్ నాకు నా ఇష్టం నుంచి తెలుసు, వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ ఆర్టిస్ట్. సో మై బెస్ట్ విషెస్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ విజయ్ సార్, టుడే ఇస్ యువర్ డే. ఐ హావ్ హర్డ్ లాట్ అబౌట్ ద మ్యూజిక్ and especially the background score, Ashtachamma laga chala. I'm expecting a lot of good reviews for the background score. So with such beautiful ladies in any film, I'm sure it's going to be a super hit. And my best wishes are with all of you, the director sir, music director sir, cameraman sir, and the full crew. Thank you so much. మనకు జనరల్గా మస్తీగా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీక్ అంతా 7 డేస్ కూడా మస్తీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చాచా నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసు ఆల్రెడీ. తను చాలా మంచి ఆర్టిస్టు, అద్భుతంగా స్టోరీ బోర్డ్స్ వేస్తాడు, పెయింటింగ్స్ వేస్తాడు. నాకు తెలిసి సినిమా కూడా అంత ఎక్సలెంట్గా విజువల్ చేసుకుంటాడని నేను ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం వెనకాల 5 రమ్మలు నిలబడ్డారు కొంచెం శివరంగా వస్తుంది నాకు. ఎందుకంటే ఇందాక 1 బై 1 వచ్చినప్పుడు అందరూ విజిల్స్ క్లాప్స్ వచ్చినాయి. మరి ఇక్కడే అలా ఉంటే అంత ఫుల్ కవర్లోనే మనం అలా ఎంజాయ్ చేస్తే ఆన్ స్క్రీన్ మీద డెఫినెట్గా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాచా కూడా చాలా మస్తీ పర్సనే, డెఫినెట్గా అంత అద్భుతంగా తీసుంటాడు. ఇంకొక మెయిన్ థింగ్, టుడేస్ హార్డ్ ఆడియో రిలీజ్. నేను 3 సాంగ్స్ విన్నాను, ఇట్స్ వెరీ నైస్, చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం విజయ్ కురాకులు గారు ఏ ఫిలిం బై అరవింద్ అష్టాచమ్మ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగదీశారు. ఈ సినిమాకి పర్టికులర్గా మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, ఎందుకంటే ఇట్స్ 100% మస్తీ ఫిల్మ్ ఎంటర్టైనర్ మూవీ ఇది. చాచా ఐడియా చెప్పినప్పుడే అదిరిపోయింది అనిపించింది. మస్తీ లేట్ అవ్వకూడదు, డిలే అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, వెంటనే చేయండి అంటే వాళ్ళ ప్రొడ్యూసర్ని అప్రిషియేట్ చేయాలి. ప్రొడ్యూసర్స్ కూడా ఫ్రెండ్స్ 3 చాచాను తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయం చేస్తున్న 3 ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూసర్ అందరికీ, మీ అందరి సమక్షంలో నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాచాను డైరెక్ట్గా పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫుల్ మూన్ పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టారండి, ఇట్స్ వెరీ నైస్. ఫుల్ మూన్ పిక్చర్ 5 స్టార్స్ ఎదుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఈరోజు నెరవేరింది, దాని గురించి నేను కూడా కొంచెం ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మీ అందరినీ చూసి ఫస్ట్ టైం మస్తీ అనే సినిమా మేము తీసాం. దీని అందరికీ అందరి సహాయం మాకు కావాలి, అందరి హెల్ప్ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మిస్సింగ్ అవర్స్ కాన్సెప్ట్తో రూపొందించిన సినిమా. అందరూ మామూలుగా మస్తీ అంటూనే 5 మంది గర్ల్స్ అంటూనే ఏదో క్రైమ్ సినిమా, మర్డర్ మిస్టరీ అనుకుంటారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్తో రూపొందించిన సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకుంటుందని నేను ఆశిస్తున్నాను. సాధారణంగా చాలామంది అడుగుతున్నారు మస్తీ అంటే ఇది డబ్బింగ్ సినిమానా అని. కాదండి, ఇది స్ట్రైట్ పిక్చరు. మస్తీ అని పెడుతున్న హిందీ సినిమాను, ఇంకో ఇంగ్లీష్ టైటిల్ పెడుతున్న ఇంగ్లీష్ పిక్చర్ అని కాదు, పక్కా ఇది తెలుగు సినిమా, స్ట్రైట్ మూవీ కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగీత పరంగా వచ్చేసి చూస్తే శబ్ద కాలుష్యానికి అతీతంగా సంగీత ప్రియులను అందరినీ కూడా అలరిస్తుందని అనుకుంటున్నాము. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మస్తీ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్సెప్ట్ తీసుకొని, ఇది ఒక ఆలోచన అండి, సడన్గా పుట్టింది కాదు. చాలామంది అమ్మాయిల గురించి స్టడీ చేస్తున్నప్పుడు, వాళ్ళ గురించి లైఫ్ స్టైల్స్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు, లగ్జరీస్ జీవితాలకు అలవాటు పడ్డ అమ్మాయిల గురించి చూస్తున్నప్పుడు, న్యూస్ పేపర్లో వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు కానీ, రకరకాల స్టోరీస్ రెగ్యులర్గా మార్కెట్లో న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో కార్నర్లో ఏదో జరగబోతుందని అనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా చిన్న మెసేజ్ కూడా ఇందులో ఉంది. అలా ఆలోచనలతో పుట్టింది మస్తీ కాన్సెప్ట్ అండి. దీన్ని తీసుకొని ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటే ప్రకాష్తో ఇలాంటి కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్, నాకు నేను బాబీ టైంలో నుండి కూడా మేము కలిసి వర్క్ చేసామండి. నేను ఆ మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అప్పటి నుండి ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కస్ చేసుకొని
కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకున్నామండి. ఆ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తే వీళ్ళు రవి పున్నం, నగేష్ గారు, ప్రదీప్ వీళ్ళంతా కోఆపరేట్ చేసి బాగా ఎంకరేజ్ చేసి ఉత్సాహం వచ్చిందండి. నాకు మస్తు వచ్చింది వాళ్ళతో మాట్లాడుతుండగా. అలాగా మెల్లమెల్లగా అలా స్టార్ట్ అయిపోయిందండి. హ్యాపీ, ఇప్పటివరకు సూపర్గా వచ్చింది మూవీ, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చూసి బాగా ఇది జరుగుతుందా అంటే అది జరుగుతుందో లేదో తెలియదు అన్నట్టు ఉంటుంది, జరిగిపోతుంది. ఆ థ్రిల్స్ చూడాల్సిందే కానీ అది చెప్పడానికి ఏం లేవు. ఫస్ట్ నుండి కూడా ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. దీనికి బేస్గా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకులు గారు మంచి సౌండ్ ఇచ్చారండి. ఆ సౌండ్తోనే వాళ్ళు ఏంటి అన్నది తెలిసిపోతుంది అక్కడ. అంటే వేరు వేరు క్యారెక్టర్లకి వేరు వేరు సౌండ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వేరు వేరుగా ఉంటాయి అని ఇప్పుడు చెప్తున్నా కానీ అది చూడాలి అంతే. దాని గురించి నేనేం చెప్పలేను. ఇందులో మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి. మీకు స్పెషల్గా ఒక సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ కూడా ఉందండి ఇందులో మస్తి. అది డైరెక్ట్ థియేటర్లోనే మస్తు మజా వస్తుంది. మీరు బాగా చూసి మస్తిగా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.